విజయ ఏం చేస్తుంటారు నేను ఇండ్లలో పని చేస్తా ఇండ్లలో పని చేస్తా ఇప్పుడు జీహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఇంకే పార్టీనే ఉన్నది పార్టీలు చల్లకుండా ఎవరికి ఇచ్చినా ఎవరికి ఏమి ఇచ్చేటట్లేదు మన 10000 10000 అన్నారు ఇండ్లు మునిగిపోయినా కదా రూపాయి రాలేదు నాలుగు రోజులు పోయినాం లోపి పోయి చడ్డం పడ్డాం ఎవరికి ఆ పైసలు వస్తలేవు ఏమి వస్తలేవు ఇక మీకు రేషన్ కార్డు ఉందా అమ్మా రేషన్ కార్డు లేదు మాకు అప్లై చేసుకోలేదా చేసుకున్నాం గానీ మాకు ఫస్ట్ రేషన్ కార్డు ఉండే మా పాపను పంపితే పోయింది పడేసి వచ్చింది చిన్నగా ఉన్నప్పుడు ఇంకా అప్పటి నుండి ఇక రేషన్ కార్డు లేదు ఏం లేదు అలా అయితలేదు ఏం లేదు జీహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఏ పార్టీ అంటే ఇక తెలంగాణనే వస్తుందేమో వస్తుందేమో కాదు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు నేనైతే తెలంగాణకే సపోర్ట్ చేస్తానా తెలంగాణ అంటే తెలంగాణ అంటే ఉన్నాడు కదా ముఖ్యమంత్రి ఎవరైనా పేరు కేసీఆర్ మొత్తం మునిగిపోయింది మనం నీళ్ళు వచ్చి అందరూ నీళ్లు బియ్యం ఖరాబ్ అయినాయి బట్టలు అన్ని ఖరాబ్ అయినాయి సారీ మొహమ్మద్ అన్సారీ అమ్మా హైదరాబాద్ 4 సార్ చేసి आजकल टीआरएस से चलता है ना टीआरएस मैं पेरू मैं एंटी जान आपका नाम क्या है सईद सईद अभी तो जीएचएम से इलेक्शंस आ रही है ना वो इलेक्शंस में कौन सा पार्टी आने तो अच्छा है पर मैं यहाँ का रहने वाला हूँ मैं क्या बोलूँ मैं बाहर का रहने वाला हूँ लखनऊ एरिया का ठीक है अभी तो हैदराबाद में रही है ना वो तो हैदराबाद में काम कैसे चल रही है काम अच्छा चल रहा है और क्या जीएचएमसी का काम कैसा है ये तो ठीक है ठीक है कौन सा पार्टी आने तो अच्छा से काम करके सोचे कांग्रेस पर बालय बालय ఏం చేస్తా ఉంటారు డ్రైవర్ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఏ అది ఎంగసి రాలసిన ప్రాజెక్ట్ బాగుండదు ఎంగసి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అందరికి చేయాలమ్మ అందరికి చేస్తారు అందరికి ఎవరికి ఒకలుగా దత చేసి ఎవరికి ఇంజన్ వస్తుందని లేదమ్మ ఇంజన్ కంప్లీట్ చేయలే సరే నా పేరు షేక్ ముఖ్తార్ నేను 2004 నుంచి టీఆర్ఎస్ ఎందుకని అంటే పింఛన్లు ఇస్తారు అన్నీ ఇస్తారు వస్తుంది మా అమ్మకు 2000 వస్తుంది మా బిడ్డకు 3000 వస్తుంది హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్ అది 10,000 దొరికినాయి వాటర్ వస్తే 10,000 పేరు శేఖర్ నేను డైలీ వర్కర్ డైలీ వర్కర్ ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ ఉంది టీఆర్ఎస్ వస్తుంది బాగుంటుంది అంటే కొన్ని అభివృద్ధి వర్కులు చేస్తున్నాం అంటే కొందరిది ఇష్టం కొంతమందికి ఇష్టం వాళ్ళకి తెలిసినది వాళ్ళకి చెప్తారు మాకు ఎంత ఇంతవరకు కొంచెం అభివృద్ధి జరిగింది కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ వస్తేనే రూలింగ్ పార్టీ బాగుంటుందని అంటే కొన్ని ఏరియాలు జరగకుండా కొన్ని ఏరియాలు జరిగింది స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి బాగుంటుందని ప్రభుత్వాల తీరులో ఉండే జీహెచ్ఎంసీకి ఇప్పుడున్న ప్రభుత్వ తీరులో ఉన్న జీహెచ్ఎంసీకి ఉన్న తేడా ఏంటి ఏడంటే అప్పుడు ఈ కరోనా లేదు కదండి దాని గురించి కరోనా కాదు నేను కరోనా పక్కన పెడితే మిగతా పనులు శానిటైజేషన్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ కరెంట్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ఇప్పుడు ప్రభుత్వం బాగుంది అమ్మ నీ పేరు నా పేరు డి గంగమ్మ ఏం చేస్తూ ఉంటావు ఇక్కడ టిఫిన్ సెంటర్లో పనిచేస్తాను టిఫిన్ సెంటర్లో పనిచేస్తూ ఉంటావు నీకు ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నావు మనకు మొన్న డబ్బులు ఇస్తామన్నారు ఎవరు ఇవ్వనేలేరు అసలు డబ్బులు ఏం డబ్బులమ్మ అదే 10,000 ఇస్తామని అన్నారు కదా మొన్నటి వారు మీకు ఏమైనా మీ ఇంటికి ఏమైనా ప్రాబ్లం అయిందా వర్షం టైం వర్షం వస్తే నీళ్ళు మొత్తం లోపలికి వచ్చేసినాయి ఇంట్లో పైసలు అయితే ఇవ్వలేరు అసలు ఇవ్వలేరు